ratchisken kuda okay next manu point ku tharamma adu manu vachesi అందుకని వస్తున్నా కోరుతున్నాను కొంత అనిల్ కుమార్ కొండపంజలూరు గ్రామంలో ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సర్పంచి విజయలక్ష్మి సహదేవుడు గారు గ్రామాన్ని తీర్చిదిద్దిన వైనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాలు కూడా ఇదే రకంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం ఎంతో బాగుంటుందనే సంతోషం కలిగిస్తూ ఉంది. పంగళూరు మండలంలో ముఖ్య గ్రామం అయినటువంటి కొండమంజలూరు గ్రామం, పంగళూరు మండలంలో మిగతా గ్రామాలు కూడా బాగానే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో అఫీషియల్స్ రకరకాల స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని విశదీకరించారు. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో విశదీకరించారు. నేను కూడా నేను తెలిసినంతలో ఈ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, అలాగే రైతుల రుణమాఫీ గురించి కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ గురించి కానీ ఇవి విశదీకరించడం జరిగింది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాసెస్యం గురించి, పట్టిసీమ నుంచి వాటర్ డైవర్ట్ చేసినందువల్ల కృష్ణానదిలో కలిపిన తర్వాత ఆ వాటర్ కొమ్మూరు కేరళ దాకా ఈ ప్రాంతం వరకు కూడా వాటర్ చేయడం వల్ల పంట దిగుబడి కూడా చాలా దాదాపు 10 బస్తాలు ఎక్కువ పండిందని ఈ ప్రాంత రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి జీవనాడి ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ప్రతిష్టాకరంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారాలతో ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం ఆమోదం తెలిపి ఆయనకు పూర్తి సహకారం అందించాలని కూడా కోరుకుంటున్నాము. దాంతోపాటు ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా చంద్రన్న బీమా పథకం చాలా మంచి స్కీము, నాకు బాగా మనసుకు హత్తుకున్న స్కీమ్ అది. ఎందుకంటే ఆర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ ఇంటి యజమాని బై సమ్ రీజన్ విధివశాతో దురదృష్టవశాతో ఏదైనా జరగడం జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తుంది, ఏదైనా పాక్షికంగా వికలాంగులు అయితే 3.5 లక్షల రూపాయలు వస్తుంది, మామూలు మరణం అయితే 30 రూపాయలు ఇస్తారు. మంచి స్కీము, ఎందుకంటే అన్ఫార్చునేట్గా కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ బెనిఫిట్ ఆ కుటుంబం వీలుపాలు కాకుండా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అలాగే ఎన్టీఆర్ వైద్య స్కీమ్లో కూడా దాదాపు 2.5 లక్షలు ప్రతి వ్యక్తికి ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల సామాన్య మానవుడు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్కీములు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు కృషి చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృషి చేస్తున్నందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.